మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తుంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ పూర్తి వివరాలకు జీరో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ ఇంటి వివాదం రచ్చకెక్కి నెల రోజులు కావస్తుంది నెల రోజుల పరిణామాల్లో చిట్ట చివరకు మాత్రం ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లుందో ఆ ఇంటిని తనకివ్వాలని భార్య పిల్లలు చేసిన డిమాండ్కి మాత్రం ఈ రోజు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దివ్యల మాధురి మాత్రం ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈ రోజు నెల తర్వాత ఈ కాంపౌండ్ నుండి పిల్లలు భార్య కూడా వెళ్ళడం జరిగింది ప్రస్తుతం దువ్వాడి శ్రీనివాస్ కూడా బాహ్య ప్రపంచానికి అందుబాటులోకి వచ్చారు ప్రస్తుతం ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఆది నుండి కూడాను ఏదైతే న్యాయపరం మెలకువలు చెప్పినటువంటి ఆజాద్ లాయర్ అడ్వకేట్ మనతో ఉన్నారు చూస్తే కనుక ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఇది ఏమైనా ఫ్యామిలీ డిస్ప్యూట్గా తీసుకోవచ్చా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి లేకపోతే ఫాదరు అదేవిధంగా చిల్డ్రన్ సంబంధించింది ఏ విధమైనటువంటి పరిణామాలు ఇవి చూడచ్చు ఇన్ని రోజులు ఈ ఎపిసోడ్ నడడానికి ఏ సమస్య వెంటాడు చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇది యాక్చువల్గా ఏంటంటే కుటుంబ వ్యవహారం కుటుంబ వ్యవహారం ఏంటంటే తిరిగి రాజకీయ రంగు పూలకోవటం జరిగింది అలాగే ఏంటంటే జనరల్గా జనరల్గా ఒక కుటుంబంలో ఎలా ఉంటదంటే ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు పెద్ద మనుషులు ఎవరైనా చెప్పినప్పుడు మామూలుగా మీ దగ్గరికి వస్తారు చాలామంది భార్యాభర్తల విషయంలో వస్తుంటారు వచ్చినప్పుడు మేము కొంత కౌన్సిలింగ్ ఇస్తాం అది కాదమ్మా ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం ఏంటంటే ప్రీ కౌన్సిల్ అనేది మనకు కామన్గా ఉండాలి సో ఆయన ప్రీ కౌన్సిల్ విషయంలో కూడా ఆయన ప్రయత్నాలు చేశారు శ్రీనివాసరావు గారు ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది సో తర్వాత ఇది కొంత రాజకీయ రంగు పులువుకుందని నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం అది ఒకటి పరిణామాలు మాత్రం రాజకీయ అండదండలతోనే ఈ కుటుంబ కలహాల్లో రాజకీయ ప్రమేయం ఇన్వాల్వ్ కాబట్టి నెల రోజుల పాటు ఈ ఎపిసోడ్ కొనసాగింది ఎక్కడ కూడా సమస్య అనిపించట్లేదు ఇదంతా కోరికల కంటెంట్లో నడిచింది ఎస్ చాలా మంచి ప్రశ్న అన్నారు మీరు చాలా బాగా చెప్పారండి ఇది సమస్య పరిష్కారం అనిపించట్ల కోరికలు కోరికే ఎందుకంటే మీ ఆర్టీవీ సాక్షిగా దాదాపు నాలుగు నుంచి ఆరు గంటల సేపు నేను కూర్చున్నా లైవ్లో ఆ రోజు మన శ్రీధర్ గారు వచ్చారు లైవ్లోకి అలాగే శ్రీనివాసరావు గారు కూడా మనకి రావడం జరిగింది అలాగే మన రోహిత్ గారు మనందరం కలిపి ఆ రోజు మీరు చెప్పినట్టుగా మీరు పెట్టిన ఐదు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు నాయుడు గారు మీరు పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయం మనం ఆరు గంటలు కదలకుండా కూర్చొని ఎట్లాంటి ఎట్లాంటి బ్రేక్ లేకుండా మనం సామరస్యంగా పరిష్కార ప్రయత్నం చేశాం అది ఒక నిజంగా చెప్పండి అది మనం కౌన్సిలింగ్ నథింగ్ బట్ కౌన్సిలింగ్ ఏంటండి కాకపోతే మీడియా పరంగా జరిగింది కానీ ఆ రోజు ఆరు గంటలు కూర్చున్నా గారికి మనం ఫోన్ చేయడం చాలాసార్లు చేసాం రోహిత్ గారు మన రోహిత్ గారు చేయడం జరిగింది కానీ ఆ రోజు చేయలేదు కానీ ఆ రోజు చాలా కొంచెం చాలా ఆనందించానండి ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఆయన మానవతా దృక్పథంతో ఆయన ఆలోచించి నా యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి నైంటీ పర్సెంట్ ఇస్తా అన్నాడు ఆయన అంటే నేను నేను అదే చెప్తున్నానండి ఉదాహరణకి బిల్గెట్స్ తీసుకున్నా కూడా ప్రపంచ కుబేరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇలాంటి సంఘటన అడాల్టరీ సంబంధించి ఆ భారీ కేసేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వాటవ్వడం జరిగింది ఆ సందర్భంలో మనం గుర్తు చేసుకున్నాం నైంటీ పర్సెంట్ ఆయన ఇస్తా అన్నారు ఇంకొక విషయం ప్రామిస్ కూడా చేశారు పిల్లలు ఎవరైనా వస్తే రాజకీయ రంగంలో నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను అవసరమైతే నేను త్యాగం చేసేనా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాను కూడా ఆయన చాలా బాగా చెప్పారు సో ఇన్ని అవకాశాలు ఇన్ని పరిణామాలు ఉన్నప్పుడు ఇది ఇప్పుడు నేను చూశాను యాక్చువల్గా ఆరో లైవ్లో ఉన్నాను మీకు నేను ఓపెన్గా చెప్తున్నాను ఇప్పుడు చూశాను ఏమి కన్స్ట్రక్షన్ ఏం లేదు చూశారు కదా ఇదంతా బిల్డింగ్ ఏమి ఏం లేదు మరి ఈ బిల్డింగ్ ఇదే కావాలని కోరుకుంటాం ఎంతవరకు అనేది ఆమె యొక్క అధికారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మరోవైపు చూస్తే కనుక తన భర్తతో కొనసాగించాలి తన పిల్లలకి తండ్రి కావాలని తొలినాళ్ళలో ఆమె చేసినటువంటి డిమాండ్ తన తన అనంతరం ఏదైతే ఐదు డిమాండ్ ప్రక్రియ బయటకు వచ్చిందో తను అటువంటి డిమాండ్లు ఏమీ చేయలేదని కూడా ఆ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇప్పుడు ఆయన గనక ఇప్పుడు భర్త నేను నేను లీగల్ పాయింట్ చెప్తాను భర్త గనక కాపురానికి రాకపోతే భార్యకు ఉన్న అధికారం ఏంటో తెలుసారా ఆర్సీఆర్ అనేది ఉంటుంది రెస్టిట్యూషన్ ఆఫ్ రైట్ సెక్షన్ నైన్ కింద ఆయనకి ఈ పాటికల్ నోటీస్ పంపించాలి నోటీస్ పంపించినప్పుడు ఆయన కాపురానికి రాకపోతే కోర్టు వారు ఏం చేస్తారంటే ఈ లీగల్ పాయింట్స్ చెప్తున్నానండి కోర్టు వారు ఏం చేస్తారు ఆయన ప్రాపర్టీ మీద అటాచ్మెంట్ పెడతారు ఈ లాజిక్ ఏదైతే ఉందో నేను అదే చెప్తున్నాను ఆర్సీఆర్ ఆమె కనుక ఫైల్ చేసి ఉన్నట్టయితే ఈ రోజు కనుక ఫైల్ చేసినట్లయితే ఆయన కనుక సరైన సమాధానం కోర్టుకి చెప్పకపోతే కోర్టు వారు ఏం చేస్తారు ముందు ఆయన ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో దానికి అటాచ్మెంట్ ఇచ్చేస్తారు దానివల్ల ఏమవుతున్నారు ఆయన ప్రాపర్టీ అమ్మటానికి కొనడానికి ఉండదు సో నేను తెలిసి ఆమె ఈ దిశగా అయితే ప్రయత్నాలు చేయలేదు ఎందుకంటే ఈ ప్రాపర్టీకి సంబంధించి నా క్లయింట్ ఎవరైతే మాధురి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి మా దగ్గర క్రిస్టల్ క్లియర్గా ఎవిడెన్స్ ఉంది ఆ చెక్కులు ఉన్నాయి గతంలో ఇచ్చిన డబ్బులకు సంబంధించిన ప్రాంస నోట్స్ అన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి గతంలో కూడా నేను కూడా ఆయనకి లీగల్గా చెప్పాను ఏంటి సార్ మరి ఒకవేళ మీరు కనుక మా క్లయింట్కి సంబంధించి మీరు కనుక అమౌంట్ ఇవ్వకపోతే సరే మీ మధ్య అది వేరే విషయం కానీ లీగల్గా మీరు అప్పు తీసుకున్న వాళ్ళు ఆమె అప్పించిన వ్యక్తి అదే కదా మనం లెక్క చూసుకోవాలి సో ఆ లీగల్ ఆస్పెక్ట్స్ విషయంలో మరి మేము కోర్టు మేము కోర్టుకెళ్ళి ఇంటిపైన అటాచ్మెంట్ తెచ్చుకుంటాం అండి తర్వాత మనం లీగల్గా ఆస్పెక్ట్ అవుతాయి రేపు మళ్ళీ మీకే అంటే పెద్ద స్థాయిలో ఉన్నారు ఒక అప్పు లేకపోతే ఇల్లు మనం కూడా ఉలలో చూస్తాం కదా ఎలా అంటే కామన్గా ఒక వ్యక్తి అప్పు ఇకపోతే ఇల్లు అటాచ్మెంట్ పోయింది అనుకోండి వాల్యూ పోతుంది బరువు అనేది పోతుంది సో అలా ఉంటుందండి అని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది గత గత మీరు అన్నట్టు నెల రోజులు కాదు అంత ముందు కూడా మీకు విషయం ఏంటంటే నెల రోజుల్లో ఈ యొక్క కేసు బరస్ట్ అయింది కానీ అంత ముందు చెప్తున్నాను మాధురి గారు ఇప్పుడు కాదు నాకు పరిచయం సెవెన్ ఇయర్స్ పరిచయం యొక్క ఒక కామన్ మ్యాన్గా ఉండేవారు ఒక పెట్రోల్ బంకు కొన్ని కొన్ని ఏదో సంబంధించిన వ్యవస్థ నడిపించేవాళ్ళు దానికి సంబంధించి ఒక లీగల్ అడ్వైజర్గా వాళ్ళకి సంబంధించి నేను కూడా సపోర్ట్ చేస్తుండేవాడిని ఒకసారి నేను రావడం కూడా జరిగింది ఒక కేసు విషయంలో నేను రావడం కూడా జరిగింది ఈ విషయం ఈ ఎపిసోడ్లో ఒక యాడ్వకేట్ని పక్కన పెట్టి ఒక కామన్ పబ్లిక్గా తీసుకుంటే ఇది ఏమైనా అంత చిక్కు మూడలు ఇప్పలేనంత సమస్యగా మనం అనుకోవచ్చు ఒక ఒక కుటుంబ నేను ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను సార్ నేను లాయర్ కాదు నేను ఒక నేను కూడా సగటు ప్రేక్షకులు అనుకుందాం చాలా చిన్న సమస్య అంటే ఒకటే కూర్చుంటే మాట్లాడితే అన్నీ సెటిల్ అవుతాయి అలా కాకుండా ఎంతసేపు నేను పట్టుకున్నా దానికి ఏదంటే కుందేలకు మూడే కాళ్ళు అనుకుని ముండి ధనంగా వెళితే ముండితనంగా వెళితే ఎవరైనా సరేనండి ఇక్కడ కామన్ మ్యాన్గా ఒక మగవా మగ వ్యక్తి అనే వ్యక్తి ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ఎన్నో కష్ట సుఖాలు బాధలపడి ఇంటికి వచ్చినప్పుడు అతనికి సుఖం కావాలి నేను కామన్ మ్యాన్గా చెప్తున్నా సార్ నేను లాయర్గా కాదు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు నాకు మ్యారేజ్ అయితే నాకు సంసారం అన్నీ ఉంటాయి ఇప్పుడు ఒక వ్యక్తి ప్రపంచంలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటి సార్ ప్రశాంతత ప్రశాంతత మనకు కావాలి అదే కోరుకుంటాడు ఎవరైనా ఇప్పుడు ప్రేమ అభిమానాలు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మన చరిత్ర చూసుకుంటే షాజహాన్ చక్రవర్తి ఎంత ప్రేమ ఆ భార్య కోసం పరితపించి అదే సరే ఆయన కట్టాడో అనేది పక్కన పెడితే పరితపించి పరితపించాడు అలాంటి ప్రేమ అభిమానాలు సైకలాజికల్గా భర్తకి భార్య అందించాలి అలాగే సేమ్ టైం ఎట్ అ టైం భార్యకి భర్త కూడా అందించాలి అది కామన్గా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మనం అంటాం అర్ధనారీసులు కదండి ఇప్పుడు ఓ భార్య భర్త అర్ధనారీసులు సో ఇలాంటి కౌన్సిలింగ్ కూడా గతంలో చేసి ఉండటం కూడా మంచిదైంది నేను కూడా చెప్పాను సార్కి శ్రీనివాసరావు గారు ఈయన కూడా నాకు ఎప్పటి నుంచో వైఎస్ఆర్సిప్ప నుంచి గత సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈయన కూడా నాకు పరిచయం ఆయన కూడా చెప్పాను సార్ మీరు వయసులో పెద్దవారు కావచ్చు కానీ అనుభవపూర్వకంగా ఏంటంటే కూర్చుంటే షార్ట్అవుట్ చేసుకొని ఇలాంటి మీలాంటి పెద్దలు కూడా జోక్యం చేసుకుని లోకల్గా కొంత కమ్యూనిటీ వాళ్ళంతా కూర్చొని మాకు సామరస్యంగా సింపుల్గా అయ్యే ప్రశ్న అండి ఏం లేదు చాలా సింపుల్ నీకేం కాదు ఎవరి వల్ల బెట్టుంది ఆ సమస్య పరిష్కారం నోచుకోలేదు సార్ నేను ఓపెన్గా చెప్తున్నాను సార్ అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో ఒక నీకు లీగల్గా భర్త పైన రైట్ ఉంది రైట్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఒక కుటుంబ పెద్దలో మీకు సంబంధించిన కమ్యూనిటీ బలమైన కమ్యూనిటీ మీద ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఉంటారు కదా పెద్దవాళ్ళని కూర్చోబెట్టి ఒక నాలుగు గోళ్ళ మధ్య చేసుకుంటూ బెటర్ తప్ప ఇక్కడికి వచ్చేసి నిన్న మనం చూసాం నిన్న వచ్చారు నిచ్చిన నేసుకొని ఈ బూతులు నిన్న అసలు ఆ బూతులు ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఆమె కూడా ప్రజాప్రతినిధి కదా ఆ స్థాయి వ్యక్తి ఒక కామన్ మ్యాన్ ఆమె నిజం ఒక మనం ఇట్లా మాట్లాడుకుందాం అండి ఆమె టూ ఇయర్స్ బ్యాక్ ఆమె ఎవరో కూడా తెలియదు ఆమె ఒక గృహిణిగా నాకు కూడా గృహినిగానే తెలుసు ఓపెన్గా మనం మాట్లాడేసుకున్నాం ఆమె గృహిణిగానే తెలుసు నాకు నాకు గృహిని కానీ తెలుసు ఒక బిజినెస్ మ్యాన్గా పరిచయం నేను వచ్చినప్పుడు ఫీజ్ ఇవ్వటం అది లీగల్ సంబంధించినవి నేను చూసుకున్నాను ఆ పెట్రోల్ బంక్ అవి కొన్ని ఉన్నాయి కదా సో ఆ సందర్భం ఎవరికీ తెలియదు ఇంతలా ఎపిసోడ్ని ఇంత జనం వీక్షించడంలో ఏ కంటెంట్ వారికి కనెక్ట్ అయిందని అనుకుంటారు ఇది కుటుంబ కలహాల నేపథ్యమా కుటుంబ కలహాలకి రాజకీయ రంగు పులుకోవడమా లేకపోతే ఒక ఒక వివాహితకి ఒక ఎమ్మెల్సీకి ఉన్నటువంటి సంబంధం ఏదైతే తప్పుగా ప్రచు భారీ చేసినటువంటి ఏ అంశం పబ్లిక్ కూడా బాగా కనెక్ట్ అయ్యింది అంటే ప్రేక్షకులుగా చెప్తున్నారండి నిజం చెప్పాలనేది ఒక ఎంటర్టైన్లా కనబడుతుందండి నిన్న కూడా అదే చూశాం కదా ఇప్పుడు మొండదాకా జస్ట్ ఒక పది 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 రోజులు ఇది కామ్గా ఉందండి ఈ లోపల వేరే వరదలు మీడియా అంతా వెళ్ళిపోయింది నిన్న ఎపిసోడ్ చూస్తే ఏమైంది ఆమె రావటం రా గందరగోళంగా పగల కొట్టడం బూతులు మాట్లాడుకుంటే జనాభా ఎంటర్టైన్మెంటే కదా సార్ కామన్గా ఇద్దరు తిట్టుకుని ఉంటే అది అంటే ఆ కోణం కనపడుతుంది తప్ప ఇందులో లీగల్ కోణం కానీ అలాగే కుటుంబ సమస్యలకు సంబంధించిన కోణం కానీ లేదు మీరు అన్నట్టు రాజకీయ రంగానికి సంబంధించిన కోణం కానీ ఇవైతే నాకు కనపడ నేను ప్రేక్షకుడుగా చెప్తున్నాను లాయర్గా కాదు ప్రేక్షకుడిగా చెప్తున్నా నేను నేను కూడా చూస్తాక ఇద్దరు కొట్టుకుంటే మన చాలా సింపుల్ సార్ ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు అరుచుకున్నారు బూతులు మాట్లాడకున్నారు సార్ ఏం జరిగిందని మనం చూస్తాము అది అది హ్యూమన్ సైకాలజీ అది సో ఏదో ఒక సామెత కూడా ఉంటుంది కదా మన ఇంట్లో పొరుగుంట్లో ఏం జరిగితే మన ఆటోమేటిక్ మన తెలియకుండా వెళ్ళిపోతాయి అంటారు కదా మొగ్గు కొట్టినది కాదు తోడుకోవాల తొంగి చూసినందుకు అని చెప్పి ఇప్పుడు ఆ విధంగా ఉంది వ్యవహారం అయితే అంటే నాయుడు గారు మీకు తెలియదు నేను వచ్చాను పెద్దలందరూ నన్ను బాగా రెస్పెక్ట్ ఇచ్చారు గౌరవిస్తున్నారు ఈ విషయంలో నేను కూడా ఒక కాంప్రమైజ్ అవ్వడానికి మీరు పెద్దలు కానీ మీకు కమ్యూనిటీ వాళ్ళు కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ ఇంకేదన్నా కూడా నేను నిజంగా చెప్పాలంటే నేను కూడా ఒక వ్యక్తిగా మాత్రం సపోర్ట్ చేస్తానండి కుటుంబ వ్యవహారాలు భారతదేశం చాలా గొప్ప కర్మభూమి ఇక్కడ ఆ పరిణామాలు ఏం కనిపిస్తాయి ఇరుపక్షాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు థర్డ్ పార్టీగా ఉన్న మాదిరి కూడా ఈరోజు ఈ అసర్ట్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆమె కూడా ప్రాణహానంద్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చి రేపు ఈ ఎసర్ట్ మీద ఎటువంటి న్యాయపోరానికి ఏమి సిద్ధం అవుతుంటే ఇది నా తన భర్తకు సంబంధించినటువంటి ఆస్తి నాకు నా పిల్లలకే చెందుతుందని వాణి ఒక వాదిస్తుంది అంటే తెగేదాగా లాగే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మూర్తి నాయుడు గారు ఒక మాట మంచి మాట చెప్తా ఇది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటే అవునన్నా కాదని సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఒక హిందూ పురుషుడు తనకు తాను సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలు ఎవరికి రైట్ ఉండదు అది క్లియర్ లాలో ఉంది సో ఆయన యొక్క సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ బాకీ ఉండడం వల్ల అప్పు తీర్చడం వల్ల అప్పు తీర్చాల్సిన పరిస్థితిలో ఆయనకు సేల్ చేయడం జరిగింది అది ఆయన హక్కు దాన్ని మనం ఎవరు కూడా క్వశ్చన్ ఇద్దరు పిల్లల్ని భర్త భార్యను కూడా సంప్రదించాల్సిన ఆవశ్యకత ఉంది కదా తనకు వచ్చిన కష్టాన్ని ఫ్యామిలీతో పంచుకోవాలి మంచి ప్రశ్న అడిగారు ఈ విషయం ఆయన పంచుకోవడం కూడా జరిగింది గతంలో ఆయన అప్పులు బాధలు అన్నీ ఇప్పుడు ఇది నేను అనేది వన్ మంత్ బిఫోర్ సంఘా చెప్తాను అంటే వన్ మంత్ బిఫోర్ ఒక కామనమైన మీకు తెలియదు కదండి ఇప్పుడు మీరు అన్నట్టు డిశా ఆగస్ట్ ఎయిట్ ముందు ఎవరో తెలియదు అసలు ఈ సంఘటనే తెలియదు తెలియనప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదండి బాధలు ఉంటాయి ఆయన చెప్పుకుంటాడు ఇలా బాకీలైనా ఇలా అప్పులైన ప్రభుత్వం లేదు సరే అంటే కష్టాలు ఉంటాయి కదా అప్పుడు ఎంత ఎంత అంత గాలి అంతే కదా సార్ ఎంత చెట్టుగా అందగాలి ఆయన కష్టాలు ఆయనకే ఉంటాయి ఆయనకున్న అప్పులు ఉన్నాయి ఎన్ని చర్చించడం అయింది అయిన తర్వాత ఎప్పుడైతే ఇది బరస్ట్ అయిందో ఓపెన్ అయిందో అప్పుడు పబ్లిక్లోకి వచ్చింది యాక్చువల్గా ఒకటి సార్ నేను ఓపెన్గా చెప్తాను ఇంటి గుట్టు అనేది ఇంటి గుట్టులాగే ఉండాలి బయటపడితే మీకు తెలియదు ఏముంది సార్ ఇప్పుడు శ్రీశ్రీ గారు మహాకాశ శ్రీశ్రీ ఒక మాట అంటారు మీ మీ యొక్క ప్రైవేట్ జీవితాలు మీ సొంతం ఎవరు వారి ప్రైవేట్ జీవితం మీ సొంతం అది ఏమైనా చేసుకోండి కానీ పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం మన తెలియదు మనం చదువుకున్నగా జర్నలిజం నేను జర్నలిజం చేశాను జర్నలిజం మాకు అదే సామెత నీ ఇంటికుంటే ఏమైనా చేసుకో నాలుగు వాళ్ళ మధ్య నువ్వు ఏమైనా చేసుకో నన్ను ఎవరేమన్నారు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనకి అవి సంతోషంగా బలు సంతోషం ఉండు జీవించు వాళ్ళతో యొక్క ఎమోషన్స్ షేర్ చేసుకో అన్నీ ఉంటాయి ఎప్పుడైతే ఈ విషయాన్ని గుట్టుగా చేసుకోవాల్సిన విషయాన్ని బరస్ట్ అయిపోతుందో ఇక ఏమవుతుంది అంటే ఏదంటారు కదా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పెట్టే కంట్లో అనే అని ఒక సామెత కూడా ఉంది సార్ ఇంట్లో వాళ్ళు పెట్టే కంటిలో అన్నట్టు ఇక్కడ అదే జరుగుతుంది ఇంట్లో పెట్టిన కంటి పుల్ల మాత్రం ఈరోజు శ్రీనివాస్తో పాటు ఆమెతో సన్నిహితగా ఉన్నట్టు మాదిరి కూడా మీ క్లయింట్ రేపు మీ క్లయింట్ నిర్భయంగా జీవించే పరిణామాలు ఉన్నాయా ఈ ఇంటికి మళ్ళీ నాది అనుకుని వచ్చే పరిస్థితులు కనుక వస్తే న్యాయపరంగా ఎటువంటి అంటే ఫేస్ చేసేదాన్ని ఒకటండి ఇప్పుడు న్యాయపరంగా ఎలాంటి చిక్కులు అయితే ఇంటి మీద ప్రజెంట్ లేవు ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషను దేర్ ఇస్ నో ఎనీ లిటిగేషన్స్ ఒక అది క్లియర్ సో దాని ద్వారా రిజిస్ట్రేషన్ క్లియర్గా అయిపోయింది అలాగే ఆయన సంబంధించిన అప్పులు ఏవైతున్నాయో దానికి సంబంధించిన ఉంది కదా కొంత బ్యాలెన్స్ కూడా ఉన్నట్టున్నాడు ఆయన మేము లెక్క చూడాలి అది కొంత లెక్క చూస్తే తెలుస్తుంది అదొకటి తర్వాత ఏమి ఇప్పుడు ఆమె ఓల్స్ వాళ్ళు ఓనరు ఇంకోటి సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ ఎవరికి రైట్ లేదు ఆయన అమ్ముకున్నాడు ఆయన ఇష్టం ఆయన బాగాకున్న అమ్ముకున్నాడో లేకపోతే ఆయన బిజినెస్ పరంగా అమ్ముకుంటాడో అది మన ఇష్టం మన మన ప్రాపర్టీ మన ఇష్టం మాధురి ఒక అడుగు ముందు కేసు వాణి ఒక అడుగు ముందు కేసు కనుక మళ్ళీ దీని మీద వేస్తే మాధురికి ఏమైనా కూడా న్యాయపరండి ఆమెకు రైట్ లేదు ఎందుకంటే అమ్మకం కొనుగోలుదారు మధ్య జరిగింది ట్రాన్సాక్షన్ ఒకవేళ వస్తే రివోక్ చేసుకుంటే ఆయన ఎవరైతే ఉన్నారో అమ్మిన ఆయన మాత్రం రివోక్ చేసుకుంటాడు కానీ ఈయనకి సంబంధం లేదు ఒకటి మీకు ఒక కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో అది ప్రోపర్గా ఏంటంటే ఈ జనరల్గా డీవీసీ ఆర్డర్ ఏముంటుందంటే భర్త నివసించిన దానికి ఈమెకే అకామిడేషన్ ఇవ్వాలి అనేది ఉంటుంది కామనే సో భర్త ఎక్కడ నివసిస్తారో అక్కడ అకామిడేషన్ ఉంటుంది జనరల్గా అదే ఆర్డర్ వచ్చింది అదే తప్ప ఈ ఇంటిని అమ్మకూడదు ఇంటి మీద అటాచ్మెంట్ ఉంది ఇంటిని మూవ్ చేయకూడదు లేదా ట్రాన్స్ఫర్ చేయకూడదు అనేది లేదు నిన్నడ మీకు చెప్పాను ఆర్సీఆర్ ఏదైతే ఫైల్ చేసుకుంటామో అప్పుడు అటాచ్మెంట్ ఇస్తుంది కోర్టు సో ఆమె ఫైల్ చేయలేదు ఆమె ఓన్లీ డీవీసే మాత్రమే ఫైల్ చేశారు డీవీసీలో ఏముంటుంది ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు ఆయన అమ్మేసుకున్న ఆయన పరిస్థితి బాలి అమ్ముకున్నాడు ఆయన ఇంకో దగ్గర ఉంటే ఆమె అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకొకటి ఫర్ కండి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను తెలుసుకున్నది ప్లస్ మీ అందరి ద్వారా తెలిసిందేంటంటే ఆమెకు ఆల్రెడీ ఉంది పెక్కలో ఒక మంచి ప్రాపర్టీ ఉందంట పెద్ద ప్రాపర్టీ ఉందంట సో ఉన్నప్పుడు మరి ప్రాపర్టీ ఉంది కాబట్టి అది కోర్టు వారి దృష్టికి కూడా వీళ్ళు తీసుకెళ్తారు ఏమైనా ఆల్రెడీ ఉంది కదా ఈ ఈ అవసరం ఈయన ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఇక్కడ ఏ అవసరమైతే ఇప్పుడు అవసరమే కాదండి ఆయనకున్న రైట్ ఇప్పుడు భారీకి ఎట్లా రైట్ ఉందో భర్త కూడా అదే రైట్ ఉంటుంది కదా సో ఇప్పుడు ఈ శ్రీనివాసరావు గారు అని ఆయన ఆమె ఎక్కడైతే నివసిస్తుందో అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈయనకున్న రైట్ అది సో ఈ ఆ పని జరగొచ్చామని అనుకుంటున్నాను అప్పుడు భార్య కలిసి ఉండొచ్చు సో డైవర్స్ పిటిషన్ అనేది పెండింగ్ ఉంది అది కోర్టులో తేలాలి సో వీళ్ళ కుటుంబ వ్యవహారానికి వాళ్ళు వాళ్ళిద్ద మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుకున్నారు ఫస్ట్ ఒకవేళ వాళ్ళు మాట్లాడుకునే భార్యాభర్తల భర్తల మధ్య ఏమైనా అండర్స్టాండింగ్ ఉండి మ్యూచువల్గా వెళ్తారా లేకపోతే కంటెస్ట్ డైవర్స్ అని మమ్మల్ని సంప్రదిస్తే అది ఆ తరపున మేము ఫైల్ చేస్తాము ఇప్పుడు శ్రీనివాస్ గారు పరిస్థితి అయితే అది పెండింగ్ ఉన్నాయి కేసులు ఇది చాలా అంటే టైం పడుతుంది కదండి సో ఈ లోపల ఏంటంటే ఆయన ఆయనకి వెళ్ళి ఉండొచ్చండి అది కూడా రైట్ ఉంటుంది శ్రీనివాస్ బ్యాక్ టు పెళ్ళి అనే అది ఆయన వ్యక్తిగత విషయం అండి నేను అనేది నేను ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను అంటే ఒక భర్త ఉన్న పొజిషన్ చెప్తున్నా తప్ప చట్టపర చట్టపరమైనటువంటి ఆటంకాలు అధిరోహించడానికి చట్టం చెప్పే తన సూచనలు ఆచరించాలనుకుంటే నిలువు నీడలేనటువంటి దువాడ శ్రీనివాసరావు ఈరోజు ఆయన భార్య పిల్లల ఆవాసు ఇంటికి వెళ్ళి అకామిడేట్ అయ్యే ఉన్నాయి ఉంటుంది కదండి ఇప్పుడు మేము చెప్తా మీకు ఇండియన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం భార్య అనేవా భర్త పైన మెయింటెనెన్స్ వేసుకోవచ్చు అలాగే భర్త కూడా భార్యపైన వేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ జనరల్ అందరూ తెలుసుకుని నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న ఒక భర్త తన భార్య ఇప్పుడు ఈయనకు ఆదాయం ఏం లేదు అనుకుందాం ఈయనకు ఆదాయం లేదు నేను పేరు మీద రూపాయి కూడా లేదు ఏది లేదు ఈయన కూడా మెయింటెనెన్స్ ఆ మీద వేసుకోవచ్చు ఇప్పుడు వేస్తే వేసుకోవచ్చు ఏమో జరగచ్చు అయితే నేను ఇంకోటి కంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను సమాచారం అందించేవాడినే కాకపోతే నేను ఆయన అడ్వకేట్ కాదు నాకు ఆయన ఒకలా తెవలేదు కాకపోతే ఒక మంచి ఫ్రెండ్గా ఒక పెద్ద ఎప్పటి నుంచి పరిచయం ఒక లీడర్గా వైఎస్ఆర్సీపీలు మేము అందరం ఉన్నాం కాబట్టి అట్లా నేను కొంచెం ఆరాధిస్తాను అభిమానిస్తాను వ్యక్తిగతంగా నేను ఒక లీగల్ ఆఫీసర్గా నాకు రైట్ ఉంది అది విఆర్ ద కోర్ట్ ఆఫీసర్స్ అయితే ఆయన అడిగినా చెప్తాం మీరు అడిగిన చెప్తాం ఎవరైనా చెప్తా పబ్లిక్లో ఉన్నాం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఆయనకి ఆర్థికపరమైన విషయాలు లేవండి ఆయనకు ఆదాయం లేదు లేనప్పుడు ఖచ్చితంగా ఆయన సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద కూడా వేసుకోవచ్చు ఉంది రైట్ అది భారత భర్తల భార్య భర్తల మధ్య సెక్షన్ ట్వంటీ ఫోర్ క్లియర్గా చెప్తా ఉంది అది కోర్టు వారు డిసైడ్ చేసి మరి ఆయనకి మెయింటెనెన్స్ చెల్లించాలా లేదా లేదా అనేది తర్వాత విషయం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయనకు సంబంధించి ప్రాపర్టీ కూడా ఆ పిల్లల పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఆయన వేరే పర్లక్కిమ్మిడికి సంబంధించింది అది కూడా సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ ఇప్పుడు ఇవన్నీ ఏమంటే ఇక్కడ వాణిగారు చేసే ఆరోపణలు ఏంటంటే ఈ సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ అనేది మా కష్టాన్ని నేను కూడా అందులో కష్టపడ్డాను నేను కూడా కొంత అమౌంట్ ఇచ్చాను అన్నప్పుడు అది కోర్టులో చూపించుకోవాలి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అందులో నేను కూడా నాది ఉంది అన్నప్పుడు కోర్టుకు చూపించుకొని అప్పుడు చేయాలి తప్ప ఆమె అలాంటి ఎవిడెన్స్ లేకపోతే మనం ఏం చేయడానికి ఏమి ఎండ్ కార్డు పడ్డనే లీగల్ కాంప్లికేషన్ తప్ప అంత సమస్య సర్దుమని పునండి ఒకటండి ఒకటి కాలం కలిసి రావాలి రెండు పెద్దలు కలిసి రావాలి ముందు మనసులు కలవాలి కోరికలు చంపుకోవాలి ఇవన్నీ ఉంటే సెట్ అయిపోతుంది ఇవన్నీ జరిగే పరిణామాలు కాదు నెల రోజుల్లో ఎపిసోడ్లో అవన్నీ కూడా స్పష్టం అయ్యాగా సార్ ఒకటి చెప్తాను సార్ ప్రపంచంలో ఏది కాదనుకుంటాం కాదు ఇప్పుడు ఒకటి చెప్తాను తెల్ల తెల్లారదు అనుకుంటాం నిరాశ తెల్లారి అలాగే ఉండాలనుకుంటాం దురాశ ఈ రెండింటికి మధ్య ఉన్నదే మన జీవితం దట్ ఈస్ ఆశ ఖచ్చితంగా ఆశ ఆశిద్దాం సార్ కనుక ఏదైతే ఆది నుండి కూడా దువ్వ దు దివ్యల మాధురికి అండగా ఉన్నటువంటి ఆజాద్ ఆమెకి న్యాయపరమైన సలహాలు ఇస్తూ వ్యాపార లావాదేవీల్లో అండగా ఉన్నటువంటి ఆయనకు తనకు వచ్చిన కష్టం చెప్పిన తర్వాత ఈరోజు ఈ ఏ అయితే వాణి నెల రోజులుగా పోరాటం చేసిందో ఆ పోరాటంలో మాత్రం కేవలం కోరికే పరిమితమైంది సమస్య కాదు సమస్యకు పరిష్కారం ఎతికే మార్గాలు ఏవీ లేని నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇంటిని కొనుక్కున్నటువంటి దివ్యల మాధురికి దీనిపై పూర్తిగా హక్కుంది నిలువు నీడలేనటువంటి ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ ఈరోజు భార్య పిల్లల ఆవాసం ఇంట్లోకి వెళ్ళడానికి కూడాను చట్టపరమైన సూచనలు కూడా ఉన్నాయి ఈ విషయంలో భవిష్యత్తులో మాత్రం కాలం సమాధానం చెప్పాల్సిన ఉంది ఎందుకంటే మనసులు కలిసి వారి మధ్యన కనుక మళ్ళీ అను అవినాభావ సంబంధాలు కనుక చిగురించినట్టయితే ఈరోజు మళ్ళీ దువాడ శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో ఉండే అవకాశాలు ఉన్నాయి లేదనుకుంటే మాత్రం ఈరోజు తన క్లయింట్ అయినటువంటి దివ్యల మాదిరి ఇంటికి రావడానికి మాత్రం వాణికి కానీ పిల్లలకి ఎటువంటి హక్కు లేదు శ్రీనివాస్ ఎక్కడున్నా కూడా తన ఇన్స్టా వచ్చినట్టు తన నిర్ణయానికి కట్టుబడి ఉండే ఆయన మాత్రం ఎక్కడైనా ఉండొచ్చు ప్రస్తుతం మాత్రం దమ్ముడి ఆదాయం లేనటువంటి దువ్వాడు శ్రీనివాస్ మాత్రం ఈరోజు నిలువులు నేను లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో చట్టపరంగా ఆయనకు మాత్రం మళ్ళీ కుటుంబం దగ్గర పడుతుందన్నటువంటి సంకేతాలు ఉన్నాయని మాత్రం ఆదా స్పష్టం చేస్తున్నారు వీడియో జనరేషన్ ట్రాంకిస్తుంతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది